మెదక్ జిల్లా రామయ్యంపేటలో సీఎం కేసీఆర్ 69వ జన్మదిన వేడుకల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది బాటలోకి తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కి దక్కుతుందని, రైతులకు ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, పంట పెట్టుబడి లాంటి పథకాలలో రైతులకు అండగా నిలిచారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి పేదలకు అండగా నిలిచారని, నేడు సీఎం కేసీఆర్ 69వ జన్మదినం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలోపేతమై దేశాభివృద్దిలో సీఎం కేసీఆర్ ముందుకు సాగనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రుడితో పాటు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, దేవునిరాజు, పృథ్వీరాజ్ గౌడ్, ఐలయ్య, రాజేందర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. ఆశీస్సులు పొందిన గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు మెదక్ నియోజకవర్గం తరఫున, మా మెదక్ ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాను. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన చేయాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు మంచి అవుతాయని చెప్పేసి గులాబ్ జెండా చేత పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి ఫలాలు ప్రజలకి వాళ్ళని ఒక ఆలోచన కొద్దీ 14 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణలో కూడా మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎన్నో పథకాలు, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులకు, ఒక స్వయంగా రైతు కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరెంటు సమస్యను వెనువెంటనే తొలగించి ఈరోజు 24 గంటలు రైతులకు అందుబాటులో కరెంటు తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఉచితంగా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వట్లేదు. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం దాదాపు సంవత్సరానికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరెంట్ ఇస్తా ఉంది గారు. మరి రేపో నాడో ఈ రోజే రామాయణపేట కెనాల్ కూడా నీళ్లు వదలడం జరిగింది. ఈ 4-5 రోజులలో రామాయణపేట కెనాల్ నుండి నార్లాపూర్ వరకు కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి. కాళేశ్వరం మల్లన్న సాగర్ ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొందరలోనే 4-5 రోజుల్లోనే మరి ఆ నీళ్ళకు కూడా గంగమ్మ పూజ చేస్తారు మంత్రి గారు వచ్చి. ఈ విధంగా అంటే ఈ నియోజకవర్గానికి హల్దీవాల్ ద్వారా నీళ్ళు ఇస్తూనే మరోవైపు రామాయణపేట కెనాల్ కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది.